ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్న కార్తీక్ దీపం సీరియల్ 1000 ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ రోజు హైలైట్స్ చూస్తే కనుక హాస్పిటల్ నుంచి వచ్చిన దీపని సౌర్య నిలదీస్తుంది. నాన్న గురించి ఎప్పుడు మంచిగా చెప్తావు, నాన్న అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఇంతలో మురళీకృష్ణ బాగా లేట్ అయిందమ్మా, అమ్మ పడుకుంటుంది అంటాడు. మనం చూసినప్పుడు అమ్మ పడుకుంటుంది కానీ రాత్రి లేచి చూస్తే మాత్రం అస్సలు పడుకోదు. సడన్ గా లేచి కూర్చుని మమ్మల్ని ఎవరు ఎత్తుకుపోతున్నట్టు కలవరిస్తూ పిలుస్తూ ఉంటుంది, పిచ్చి దానిలా ఏడుస్తూ ఉంటుంది అని చెప్తుంది. ఇంతలో హిమ దీప దగ్గరికి వెళ్ళి, అమ్మా మేము ఎక్కడికి వెళ్ళమమ్మా, నాన్న వచ్చి రమ్మన్నా వెళ్ళాం, నువ్వు భయపడకమ్మా పడుకో అని చెప్తుంది. అది విని మురళీకృష్ణ దీప బాధపడతారు. దీపం పడుకోబెట్టి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సీన్ కట్ చేస్తే మోనిక తన ఇంట్లో నుంచి మురళీకృష్ణ ఇంటికి వెళ్ళి దీప వచ్చిందా లేదా అనే సంగతి తెలుసుకుంటుంది. అయితే మురళీకృష్ణ దీపని ఇంకా తీసుకురాలేదు. దీప దొరికిందని కనీసం భార్యకి కూడా చెప్పలేదు. కార్తీక్ కి సౌందర్య వాళ్ళకి కనీసం అడ్రస్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆ దీప వద్దనంటుంది, రానంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, దీప వెంటకి రాకపోతే నాకంటే సంతోషించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు అని ఆనందపడుతుంది. కానీ మురళీకృష్ణ దీప మాట వింటాడా? ఈ నిజం బయట పెట్టకుండా ఆగుతాడా? ఇవన్నీ పక్కన పెడితే కార్తీక్ ఏమయ్యాడు? కార్తీక్ కి ఏమైంది? నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఏం చేయాలి నేను ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సీన్ కచ్చిస్తే నిద్రపోతున్న దీపకు కాఫీ ఇస్తుంది సౌర్య. నువ్వు కలిపావా అని అడుగుతుంది. బండి దగ్గర వాహనం రాసి కల్పించాడు అని చెప్తుంది సౌర్య. హిమేదత్తమ్మ అని అడుగుతుంది. బండి దగ్గరికి తాతయ్యతో కలిసి వెళ్ళింది అని సమాధానం ఇస్తుంది. నేను మీ ఇద్దరిని వెళ్ళొద్దన్నాను కదా అంటుంది దీప. మీ ఇద్దరు వెళ్తానని చెప్పాం కదమ్మా అంటుంది సౌర్య. నువ్వు కోలుకునేదాకా ఒక్కళ్ళు ఇక్కడ నీతో ఉంటే ఒకరు అక్కడ ఉంటాం అని గట్టిగా చెప్తుంది సౌర్య. మిమ్మల్ని కష్టపెడతాను కాదత్తమ్మ ఇంత దూరం తీసుకొచ్చింది అంటుంది దీప. మేము డబ్బులు లెక్క పెట్టి తీసుకోవడం కూడా కష్టమేనా అంటుంది సౌర్య. ఒకసారి నీళ్లు ముగించినందుకు మీ నాన్న చెంప పగలు కొట్టారు అంటుంది దీప. ఇప్పుడు నాన్న లేరు కదా అంటుంది సౌర్య. మీ నాన్న ఉన్నప్పుడే నేను భయపడాలా? ఆయన ఉన్నా లేకపోయినా ఆయన నచ్చని పనులు ఎప్పుడు చేయకూడదు అంటుంది దీప. అది నేనే కాదు మీరు తెలుసుకోవాలి అంటుంది. పడుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌర్య. ఇంతలో డాక్టర్ బాబు ఓ చోట కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు. టిఫిన్ చేస్తూ సౌర్య ఎలా తినాలో చెప్పిన విషయం గుర్తించుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ ఫోన్ వస్తుంది. చెప్పు మమ్మీ అంటాడు. కార్తీక్ ఎక్కడున్నావు అమ్మా అని అడుగుతుంది సౌందర్య. నీకు నచ్చిన చోట అంటాడు. అంటే మొదట ఇంట్లోనా అంటుంది సౌందర్య. అది నాకు నచ్చిన చోటు, ఇప్పుడు దాని సంగతి ఎందుకు కానీ చెప్పరా ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఎందుకు మమ్మీ అంటాడు. ఇందుకే ఏంట్రా రాత్రి అంతా ఇంటికి రాలేదు కదా అంటుంది సౌందర్య. మనం అభిప్రాయ బాధలో ఉండటం వల్ల ఒకరినొకరు ఏదో ఒకటి అనుకుంటాం, కానీ ఎప్పటికైనా నీకు అమ్మనేరా, నువ్వు నా కొడుకువి, నాకెంత టెన్షన్గా ఉంటుందో నీకేం తెలుసు అని అంటుంది. నాకు తెలుసు మమ్మీ అంటాడు కార్తీక్. తెలిస్తే మరి ఎందుకు ఫోన్ అయినా లిఫ్ట్ చేయవు అని అడుగుతుంది. హాస్పిటల్లో కూడా లేవని చెప్పారు, మరి ఎక్కడున్నావురా అని అడుగుతుంది. పోనీ ఏమైనా తిన్నావా అదన్నా చెప్పు అంటుంది. తింటున్నాను మమ్మీ అంటాడు. వేళ్ళు చప్పరిస్తూ మరి రౌడీలాగా, రౌడీ చెప్పినట్టు తింటున్నాను మమ్మీ అంటాడు. ఎలాగో అలా తింటున్నావు కదా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతుంది. కంగారు పడకు మమ్మీ, చెప్ప పెట్టకుండా ఇల్లు వెళ్ళిపోయి ఇంటి పరువు తీను అంటాడు. నా కోడలు మాత్రమే వెళ్ళిందా, నువ్వు కూడా వెళ్ళలేదా, నాకు రికార్డెడ్ వీడియో పంపించి చెప్పకుండా వెళ్ళిపోలేదా అని అడుగుతుంది. సరే అవన్నీ ఎందుకు, ఎప్పుడు వస్తావో చెప్పు అని అడుగుతుంది. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను మమ్మీ, అది పూర్తయ్యేసరికి కొంచెం టైం పడుతుంది, పని అయిపోగానే వచ్చేస్తాలే, టెన్షన్ పడుకో అంటాడు. ఆ ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది సౌందర్య. అది కూడా నాకు నచ్చని పని అంటాడు కార్తీక్. ఇక సీన్ కట్ చేస్తే ఇంట్లో సౌందర్య అటు ఇటు తిరుగుతుంటుంది. ఇంట్లో ఆంధ్రా వచ్చి, ఏం సౌందర్య మళ్ళీ మన ఇంట్లో ఏం టెన్షన్ మొదలైందని అడుగుతాడు. కార్తీక్ ఫోన్ చేస్తే ఏం మాట్లాడాడో ఆంధ్రాకు వివరిస్తుంది. ఆడన్నీ దాటేశాడు, దేని గురించి వెళ్ళాడో చెప్పలేదు, దేని గురించో తెలియట్లేదు అని చెప్పి ఆంధ్రా దగ్గర బాధపడుతుంది. అది దీప గురించా, మన గురించా, లేక మౌనిత గురించా అని ఆలోచిస్తుంది. ఇంతలో నమస్తే ఆంటీ అని చెప్పి మౌనిత వస్తుంది. నేను మీతో గొడవ పెట్టుకోవడానికో, నేను మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో గెండించి పెట్టడానికో రాలేదాంటీ. కార్తీక్ నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నాడా ఎక్కడికైనా వెళ్ళాడా అని కనుక్కోవడానికి వచ్చానండి అంటుంది. దానికి ఆంధ్రా ఇంట్లో మాత్రం లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అని సమాధానం ఇస్తాడు. అవునా అంటుంది మౌనిత. మేము కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం, అయితే నీకు తెలియదు అనమాట అంటాడు ఆనందరావు. వస్తానంటే వస్తాను అంకుల్ నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఈ మౌనిత హిస్టరీలోనే లేని డీసెన్సీ ఈ రోజు కొత్తగా చూపించి వెళ్ళింది ఏంటి అని ఆలోచిస్తుంది సౌందర్య. ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తుంది, అసలు కార్తీక్ కోసం ఫోన్లో దొరకకపోతే ఇంటి దాకా వెతుకుని రావటం ఏంటి అని ఆలోచిస్తుంది. కొంప తీసి దీనికి హిమగానే దొరకలేదు కదా అని ఆలోచిస్తుంది సౌందర్య. సీన్ కట్ చేస్తే టిఫిన్ సెంటర్ దగ్గర అందరికీ టిఫిన్ అందిస్తుంది హిమ. మురళీకృష్ణ దోశలు వేస్తూ ఉంటాడు. అమ్మ హిమ నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే అమ్మ నన్ను చంపేస్తుందమ్మా అంటాడు వారణాసి. ఏం కాదు వారణాసి, మనం చెప్పందే అమ్మకు ఎలా తెలుస్తుంది అంటుంది. అమ్మకు తెలుస్తుందని కాదమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అంటాడు. దగ్గుతూ బాధపడుతున్న
దీపక్కి జ్యూస్ అందిస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది సౌర్య. షాప్ దగ్గరికి. అక్కడ అంత ఇబ్బంది పడుతున్నారా ఏంటో, వెళ్ళని అత్తమ్మ అంటుంది. నువ్వేమైనా చిన్నపిల్లవా, ఏం కుదరదు, నువ్వు ఇంట్లోనే ఉండు అంటుంది సౌర్య. ఇంతలో టిఫిన్ అందిస్తున్న హిమ చేపట్టుకుంటాడు కార్తీక్. ఇంట్లో దీప కూడా కార్తీక్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ని తెలుసుకుని ఏడుస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా హిమను చూసి బాధపడుతూ ఉంటాడు. హిమ చేతిలో చట్నీ తీసుకుని ఇక్కడ ఎవరు బాబు చట్నీ అడిగింది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చట్నీ వేస్తూ ఉంటాడు. అది చూసి హిమ బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ని చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది హిమ. కార్తీక్ని చూసి షాక్ అవుతాడు వారణాసి. వారణాసిని కోపంగా చూస్తాడు కార్తీక్. మా వెళ్ళి వాళ్ళ తాత చేపట్టుకుంటుంది. ఏంటమ్మా అంటాడు మురళీకృష్ణ. వాళ్ళ నాన్న చూపిస్తుంది. కార్తీక్ నుంచి షాక్ అవుతాడు మురళీకృష్ణ. ఇక రేపటి ఎపిసోడ్ లో తగ్గుతూ బయటకు వస్తుంది దీప. అదే సమయానికి హిమను పట్టుకుని ఇంటికి వస్తాడు కార్తీక్. హిమ వెన్నె పరిగెత్తుకెళ్లి ఏమైందమ్మా అని అడుగుతుంది. నాన్న వచ్చాడమ్మా అంటుంది హిమ. కార్తీక్ పట్టుకుని ఏడుస్తుంది దీప. పిల్లలిద్దరు చూసి చాలా ఆనందపడతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.